తమిళ రాజకీయాలపై సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన కామెంట్స్ చేశారు. కొత్త పార్టీతో హీరో విజయ్ ప్రజల ముందుకు రానున్న వేళ డిఎంకే పార్టీ సీఎం స్టాలిన్ పై ప్రశంసలు కురిపించారు రజనీకాంత్. డిఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిదని, ఎలాంటి తుఫాన్ అయినా ఆ చెట్టును కదిలించలేదన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ చక్కగా పాలిస్తున్నారని, పార్టీని గొప్పగా నడుపుతున్నారని కితాబిచ్చేశారు. డిఎంకే పాలనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు రజనీ. సమాజం కోసం, ప్రజల సంక్షేమం కోసం కరుణానిధి ఎంతో పాటుపడ్డారన్నారు. డిఎంకే మంత్రి వేలు కరుణానిధి గురించి రచించిన కలయింగర్ ఎన్నుత్తాయి పుస్తకావిష్కరణ సభలో రజనీ ఈ కామెంట్స్ చేశారు. అయితే హీరో విజయ్ తన కొత్త పార్టీతో ప్రజల ముందుకు రానున్న టైంలో రజనీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. அது கட்டி காக்குறதுக்கு எவ்வளோ கஷ்டப்படுறாங்க, எத்தனை பேர் ஃபெயில் ஆயிருக்காங்க, எவ்வளோ திண்டாடிட்டு இருக்காங்கன்னு சொல்லி பக்கத்து மார்க்கில் நடக்கிறதெல்லாம் நீங்கள் எல்லாம் கேள்விப்பட்டிருப்பீங்க, பார்த்துட்ருப்பீங்க. அது எவ்வளோ சர்வ சாதாரணமாக அவர் செஞ்சுட்டு போயிட்டுருக்காரு. அதுக்கு மேலே எனக்கு வந்து ரொம்ப ஆச்சரியமான விஷயம், நான் பிரமிப்பு போகிறது அப்படின்னு சொன்னால், எப்போவுமே வந்துட்டு இந்த ஸ்கூல் டீச்சர் வரும்போது ஸ்கூல் டீச்சருக்கு இந்த நியூ ஸ்டூடெண்ட்ஸுக்கு வந்து ப்ராப்ளமே கிடையாது, ஈஸியாக வந்து சமாளிச்சிருவாங்க. இந்த பழைய ஸ்டூடெண்ட்ஸ் இங்கே இருக்க பாருங்க, அவங்கள சமாளிக்கிறது சாதாரண விஷயம் அது. இங்கே ஏகப்பட்ட பழைய ஸ்டூடெண்ட்ஸ், நான் அங்கே பார்த்து சொல்கிறேன், தேவசங்க ஏகப்பட்ட பழைய ஸ்டூடெண்ட்ஸ், அது சாதாரணமான பழைய ஸ்டூடெண்ட்ஸ் இல்லை. அசாத்தியமானவங்க எல்லாருமே வந்து ஃபெயில் ஆயிட்டாங்க. இல்லை, ஒரு ரேங்க் வாங்கிட்டு அந்த கிளாஸ் விட்டு போக மாட்டோம்னு உட்காந்துருக்காங்க. ఇసే రజనీకాంత్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, రజనీకాంత్ కామెంట్స్ ని ఎలా చూడాలి? డిఎంకే పార్టీని బీజేపీకి దగ్గర చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనుకోవచ్చా? ఈ కామెంట్స్ తో ఎట్లా చూడాలి? సుమ, అంటే మీరు అన్నట్లుగా నిన్న జరిగిన ఆ సభలో రజనీకాంత్ వ్యాఖ్యలు అయితే తప్పనిసరిగా డిఎంకే ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. అంతేకాకుండా స్టాలిన్ పై కూడా ప్రశంసలు కురిపించారు. మనం ఇదివరకు ఇప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది. రజనీకాంత్ ఏదైతే స్టాలిన్ నడుపుతున్న ప్రభుత్వంలో ఒక కొత్త స్టూడెంట్స్ లేరు, వారంతా కూడా అంటే ఎవరైతే బాగా సీనియర్ స్టూడెంట్స్ని అట్లాగే ఆ ర్యాంకుల స్టూడెంట్స్ని కలిపి క్లాసుని నిర్వహించాలంటే ఎంత కష్టమో ఆ పనిని ఈవేళ స్టాలిన్ ఒంటి చేత్తు ఒక టీచర్ లాగా చేస్తున్నారు. నిజంగా ఇతరులకైతే ఈ పని చేయడం సాధ్యం కాదు. ఒక కొత్త స్టూడెంట్స్ అయితే ఈజీగా హ్యాండిల్ చేయించే, కానీ ర్యాంకులు సాధించిన సీనియర్ స్టూడెంట్స్ని అయితే హ్యాండిల్ చేయలేము. కానీ నిజంగా స్టాలిన్ ఈ పని చేస్తున్నారు. స్టాలిన్కు నా హ్యాట్స్ ఆఫ్ అంటూ కూడా స్వయంగా రజనీకాంత్ ఇదే సభలో వ్యాఖ్యానించడం ఖచ్చితంగా ఒక సంచలనంగా భావించాలి. మొత్తం సభ అంతా కూడా తప్పట్లతో మారుమోగిపోయింది. అదే సందర్భంలో అదే వేదికపై ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం రజనీకాంత్కు నా ప్రతి నమస్కారం చేయడం కూడా జరిగింది. అంటే మొత్తంగా ఒక డిఎంకే పైన అట్లాగే స్టాలిన్ ప్రభుత్వం పైన రజనీకాంత్ ఈ స్థాయిలో ఆయనకి మా ప్రశంసలు కురిపించడం అనేది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాలపై పెను సంచలనం, పెను ప్రభావం చూపిస్తుండడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మనం చూసాం ఇప్పటికే. సుమా చెప్పండి. మురళి, అంటే కొత్త పార్టీతో హీరో విజయ్ ప్రజల ముందుకు రాబోతున్నారు, దీనికి సంబంధించి ఇలాంటి టైంలో రజనీకాంత్ చేసిన కామెంట్స్ ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? తప్పనిసరిగా ఇది రాజకీయంగా మరింత వివాదం రేపుతుండడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మనం అంటే మనం ఒక విషయాన్ని చర్చించుకోవాలి. ఇదివరకు ఇప్పటికే రజనీ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ అన్నట్లుగా తమిళ రాజకీయాల్లో కొనసాగుతోంది. ఒక రకమైన ఆ రెండు అభిమానుల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. ఒకరు సినిమాని ఒకరు విమర్శించుకోవడం, ఒకరు సినిమా గురించి ఒకరు నెగిటివ్గా కామెంట్స్ పెట్టడం, సోషల్ మీడియాలో వారిపైన విమర్శలు చేయడం లాంటివన్నీ కూడా ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ ఇవాళ చూస్తే చాలా సర్ప్రైజ్గా, అంటే ఆయన దాదాపుగా రజనీకాంత్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అంటే నా మద్దతు తప్పనిసరిగా రానున్న రోజుల్లో డిఎంకే ప్రభుత్వానికి ఉంటుంది, స్టాలిన్ సర్కారుకు ఉంటుందని ఆయన ప్రత్యక్షంగానే ఒక సంకేతాలు పంపినట్లయింది. ఈ నేపథ్యంలో ఈ వారు
మరింత ముదిరే ప్రమాదం ఉంది. విజయకాంత్ మరోవైపు విజయ్ చాలా దూకుడుగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోకి దూసుకురాబోతున్నారు. ఆయన ఇప్పటికే పార్టీ నిర్మాణంలో నిమగ్నమై ఉన్నారు, పార్టీ జెండాను ఇదివరకే సిద్ధం చేశారు, జనాల్లోకి వెళ్లేందుకు అన్ని రకాల మార్గాలను అన్వేషించబోతున్నారు. దాదాపు ఆయన సినిమాలు కూడా కేవలం ఇంకా ఒకటి రెండు సినిమాలు మాత్రం పెండింగ్ ఉంది, అవి కూడా చివరి దశలో పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్లో ఉన్నాయి. ఆ రెండు సినిమాలను ముగించుకొని ఆ సినిమాలకు దాదాపుగా తాత్కాలిక గుడ్ బై చెప్పి మొత్తం పార్టీ నిర్మాణంపై దృష్టి సారించబోతున్నారు. రెండేళ్లలో జరగబోతున్న తమిళనాడు ఎన్నికల్లో అధికారమే పరమావధిగా ఆయన ముందుకు రాబోతున్నారు. ఇట్లాంటి ఒక తరుణంలో ఇప్పటికే అప్పటికే అధికారంగా ఉన్న డిఎంకే పైన ఆయన తప్పనిసరిగా విమర్శల దాడి చేస్తారు, ఆ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తారు, స్టాలిన్ను పై విమర్శలు గుప్పిస్తారు. ఈ నేపథ్యంలో మరి అట్లాంటి ఒక సందర్భంలో రజనీకాంత్ ఇవాళ చేసిన వ్యాఖ్యలను ఎలా అన్వయించుకోవాలి, మరి రానున్న రోజుల్లో కూడా వచ్చే రెండేళ్లు ఎన్నికల వరకు కూడా రజనీకాంత్ ఇదే తరహాలో స్టాలిన్ ప్రభుత్వానికి తన ఆశీస్సులు అందిస్తారా, స్టాలిన్ సర్కార్పై ప్రశంసలు కురిపిస్తారా, ఆ మాటకు వస్తే ఆయన డిఎంకేకి ఏమైనా ప్రచారం చేస్తారా, అనుమానాలు కూడా రాకపోదు సుమా. అంటే తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు పొలిటికల్ వార్ మొదలైంది అనుకోవచ్చు, ఎందుకంటే ఇంకా ఎన్నికలకు చాలా టైం ఉంది కదా మురళి, 2 ఇయర్స్ ఇంకా టైం ఉంది, అప్పుడే పొలిటికల్ వార్ కి తెరలేసింది అనుకోవచ్చా? తప్పనిసరిగా, ఎందుకంటే మనం చూసిన విపక్ష అన్నా డిఎంకే ఇప్పటికే దాదాపుగా ఫెయిల్ అయిపోయింది. జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ చుక్కాని లేని నావలా తయారైంది. అటు పన్నీర్ సెల్వం, అటు పళనిస్వామి, మరోవైపు శశికళ ఎవరికి వారు ఒక అధికారం కోసం ఫైట్ చేసి చివరకు పార్టీని నాశనం చేపట్టించారు. మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయింది, ఒక బలమైన ప్రతిపక్షంగా కూడా అన్నా డిఎంకే రూపుదాల్చలేకపోయింది. ఈ నేపథ్యంలో డిఎంకే ఒక ఏకఛత్రాధిపత్యంగా అధికారం నడుపుతూ ఉంది, అక్కడ ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది, సరిగ్గా ఆ వ్యాక్యూమ్ను చేజిక్కించుకోవాలా అన్నదే విజయ పార్టీ యొక్క యోచన. అయితే ఇట్లాంటి ఒక కీలకమైన తరుణంలో, ఇట్లాంటి ఒక సంధి దశ సమయంలో రజనీకాంత్ ఏకంగా డిఎంకే ప్రభుత్వానికి స్టాలిన్ సర్కారుకు ఈ స్థాయిలో తన మద్దతు ఉంటుందని ఆ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రిని కానీ పొగుడుతూ ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం అనేది చివరికి పరిణామాలు ఎటువైపు దారి తీస్తున్నది కొంచెం సంచలనంగా మారింది. నిజానికి రజనీకాంత్ పార్టీ పెట్టి ఉంటే ఇదే విధంగా డిఎంకే పైన అన్నా డిఎంకే పైన పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఆఖరి నిమిషంలో అయినా పార్టీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రాజకీయాలకు గుడ్ బై చెప్పి కేవలం సినిమాలకే పరిమితం అని చెప్పడం నేపథ్యంలో మళ్ళీ ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ అయింది. అదే సందర్భంలో తమిళ రాజకీయాలు ఇద్దరు ఉద్దండులు కరుణానిధి జయలలిత ఇద్దరు కూడా తక్కువ సమయంలోనే ఇద్దరు కూడా ఏడాది మధ్యలోనే ఇద్దరు కూడా మరణించడంతో ఒక రకంగా తమిళ రాజకీయాలు స్తబ్దుగా మారిపోయాయి. ఇక ప్రజలంతా కూడా ఆటోమేటిక్గా కరుణానిధి తనయుడు స్టాలిన్ని వారసుడుగా అంగీకరించారు, ఆయనకు అధికారం కట్టబెట్టారు, ముఖ్యమంత్రిగా దాదాపు 3.5 సంవత్సరంగా ఆయన కొనసాగుతున్నాడు. ఇదే సందర్భంలో స్టాలిన్ సర్కార్ వైఫల్యాలను అన్నా డిఎంకే ఎత్తిచూడడంలో బాగా విఫలమైంది. ఈ నేపథ్యంలో విజయ్ ముందుకు రాబోతున్న నేపథ్యంలో రజనీకాంత్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అనేది కొంత సెన్సేషన్గా మారింది. మురళి, అంటే మరోవైపు చూస్తే కొత్త పార్టీతో హీరో విజయ్ ప్రజల ముందుకు రాబోతున్నారు, అంటే తమిళ రాజకీయాల్లో విజయ్ ప్రభావం కొత్త పార్టీతో ఎలా ఉండే అవకాశం ఉండొచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే విజయ్కి మొదటి నుంచి కూడా సామాజిక స్పృహ, రాజకీయ స్పృహ ఎక్కువగా ఉంటుంది. ఆయన సినిమాలంతా కూడా పరిశీలిస్తే ఆ తరహా నేపథ్యంతో సినిమాలో కొన్ని సన్నివేశాలు కానీ కొన్ని డైలాగ్స్ కానీ ఉంటాయి. ఇదివరకే ఆయన అంటే పార్టీ పెట్టకముందే ఒక సంస్థలాగా నిర్వహిస్తూ ఆ సంస్థతోనే ఇదివరకే అనేక మంది సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లల చదువుకు సంబంధించి కానీ వైద్యానికి సంబంధించిన కానీ అనేక విపత్కర సమయంలో ప్రజలను ఆదుకునే విషయంలో కానీ విజయ్ తన వంతు పాత్ర ఎప్పుడు పోషిస్తూ వచ్చారు. కేవలం ఒక హీరోగానే కాకుండా ఒక బాధ్యత గల నటుడుగా ఆయన ప్రవర్తిస్తూ వచ్చారు. ఇలాంటి ఒక బాధ్యతే ఆయన ఒక నాయకుడు చేసింది. అభిమానులంతా కూడా ఆయన నాయకుడు కావాలని కోరుకున్న నేపథ్యంలోనే ఒక పార్టీ పెట్టడం, పార్టీ జెండాను సిద్ధం చేయడం, ఆ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో అంతా కూడా సిద్ధం చేసే దశలో ఉండగానే ఈ తరహా ఒక ఆ వ్యాక్యూమ్ని తాను చేజిక్కించుకోవాలని భావిస్తున్న తరుణంలో రజనీకాంత్ ఈ తరహాలో ఒక్కసారిగా పొలిటికల్ తెరపైకి వచ్చి డిఎంకే సర్కార్ని పొగడతలతో ముంచెట్టడం, అంటే ఆ డిఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిది, పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినా కూడా దాన్ని ఏమీ చేయలేరు అంటే మరి ఆయన ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నాడనేది కొంత సంచలనంగా మారింది. రజనీకాంత్కి విజయ్ పార్టీ రాబోతున్నట్టు తెలియంది ఏమీ కాదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన మరి అందరికీ కౌంటర్ ఇస్తూ డిఎంకేని ఏమీ చేయలేరు, డిఎంకే స్టాలినే ముఖ్యమంత్రిగా ఉంటాడు అని ఇలాంటి ఒక వ్యాఖ్యల ద్వారా ఆయన సందేశం ఇచ్చినట్లుగా అయింది. మరి రానున్న రోజుల్లో కూడా ఇదే తరహాలో డిఎంకే ప్రభుత్వానికి ఆయన తన సహకారం అందిస్తారా లేదా అనుకోకుండా ఇవి చేసిన వ్యాఖ్యలు అనేది మాత్రం కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది సుమా. థ్యాంక్ యూ మురళి.